డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగే నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని జిల్లా గ్రంథాలయ సంస్థ క్లస్టర్ 3 చైర్మన్ బతుల దేవానంద్ అన్నారు. త్వరలో ప్రారంభించబోయే అంబేద్కర్ స్మృతివనం ఆవిష్కరణ నేపథ్యంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పారెడ్డి ఆదేశాల మేరకు శనివారం చైర్మన్ బతుల దేవానంద్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దళిత సంఘాల నాయకులతో కలిసి విజయవాడలోని అంబేద్కర్ స్మృతివనాన్ని సందర్శించారు. అనంతరం విలేకరులతో బతుల దేవానంద్ మాట్లాడుతూ దేశంలో అన్ని ప్రాంతాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందంటే భారతమాత ముద్దుబిడ్డ బిఆర్ అంబేద్కర్తోనే అని గర్వంగా చెబుతున్నానని, అందుకే ఆయన రచించిన భారత రాజ్యాంగాన్ని అన్ని వర్గాల ప్రజలు పవిత్ర గ్రంథంలా భావిస్తారని చెప్పారు. ఆ మహనీయుడి కీర్తిని వాడబాడలా తెలియజెప్పేందుకు తన వంతుగా కృషి చేయడం పూర్వజన్మ సుకృతంలా భావిస్తున్నానని దేవానంద్ తెలిపారు. కార్యక్రమంలో మాల ఐక్య సేవ సమితి అధ్యక్షుడు బండ్ల మూడే స్టాలిన్ బాబు, చినం డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. నేను గుంటూరు జిల్లా నుంచి వచ్చి విజయవాడ నడిగొడ్డిన 20 ఎకరాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ స్మృతివనం అంబేద్కర్ గారి స్మృతివనాన్ని సందర్శించడానికి ఈరోజు కుల సంఘ నాయకులతో కలిసి ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మా కళ్ళే చిమ్ము చిదిరినాయి. ఎందుకంటే మేము ఎప్పుడు చూడలా ఎక్కడా చూడలా జగన్మోహన్ రెడ్డి గారిని మరో అంబేద్కర్గా వర్ణించుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఈరోజు సంక్షేమ సారథి ప్రతి ఒక్క పేదవాడు డెవలప్ అవ్వాలంటే అది రాష్ట్రమైనా దేశమైనా ఏదైనా అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్క పేదవాడు ఆర్థికంగానూ రాజకీయంగానూ ప్లస్ విద్యాపరంగా అన్ని రంగాల్లో ముందుండాలనే ఒక అంబేద్కర్ సూక్తిని చూచా తప్పకుండా నెరవేరుస్తూ ఈరోజు అట్లాంటి మహానుభావుణ్ణి ఏంది విగ్రహాన్ని ఈరోజు విజయవాడ నది బోర్డు సెంటర్ 20 ఎకరాలు మినిమం దీని కాస్ట్ వచ్చేలకు 3000 కోట్ల పైనే ఉండిద్ది. అట్లాంటి నడిబొడ్డులో పెట్టి ప్లస్ కచారం 80 అడుగులు 125 అడుగులు విగ్రహం మొత్తం 205 అడుగుల విగ్రహాన్ని దేశంలోనే అంటే పటేల్ విగ్రహం తర్వాత అంబేద్కర్ విగ్రహాల్లో ఫస్ట్ మన ఏపీలో నిర్మించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సంక్షేమ సారథి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గతంలో టీడీపీ ప్రభుత్వంలో అంబేద్కర్ గారి విగ్రహం అంటే అన్ని చుట్టుపక్కల 3 ఓళ్ళకి 3 కిలోమీటర్ల దూరంలో ఏదో నమూనాలు తీసుకొచ్చి పెట్టి మేము అంబేద్కర్ గారి విగ్రహం పెడుతున్నామని ఒక పబ్లిసిటీ ఇచ్చారు. ఏది పబ్లిసిటీతో పాటు మేము అప్పారెడ్డి గారి సారథ్యంలో గతంలో ఎంతవరకు పనులు వచ్చినాయని మేరుగు నాగార్జున గారు ఇప్పుడు సోషల్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారు మేము అంతా కలిసి చూడటానికి పోతే మమ్మల్ని చూడటానికి రానియకుండా ఆ పరిసర ప్రాంతాల్లోనే అరెస్ట్ చేసి తీసుకెళ్లి అమరావతి పోలీస్ స్టేషన్లో వేసిన ఘనత టీడీపీ ప్రభుత్వం. ఈరోజు ఈ అంబేద్కర్ స్మృతివనాన్ని సందర్శించడానికి ఎవరైనా రావచ్చు, ఆ పార్టీ వాళ్ళని కాదు ఈ పార్టీ వాళ్ళని కాదు ఎవరైనా అంబేద్కర్ అభిమానులు అంబేద్కర్ సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు వచ్చి సందర్శించవచ్చు. రేపు 19వ తారీఖు ఒక కనుల పండుగగా దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని వాడవాడలా జరగాలి. ముందుగానే రేపు 3వ తారీఖు నుంచి 19వ తారీఖు లోపు వాడవాడలా జరిగి ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాకుండా ఈ దేశం ఈ ప్రపంచంలో గర్వించదగ్గ రాజ్యాంగంలో ఒకటైనటువంటి రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు ప్రతి ఒక్క సామాజిక వర్గాల్లో ఇమడాలి. ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా ప్రజలంతా ముందుకు రావాలని వచ్చి ఈలోపు వచ్చి ఎవరైనా సందర్శించుకోదలసిన వాళ్ళు చూడవచ్చు, ఇక్కడ జరుగుతున్న వర్కలను చూడవచ్చు. మినిమం 400 కోట్లు ఇప్పటికి ఈ అంబేద్కర్ గారి విగ్రహానికి స్మృతివనం కానీ లైబ్రరీ కానీ కళ్యాణ మండపం కానీ అన్నీ కలిసి 400 కోట్ల దాకా హెచ్చించి విజయవాడ నడిబొడ్డులో పెట్టినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై జై.